వెల్కమ్ టు ఏవన్ టీవీ. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సాధారణ భోగిల సాధన సమితి కన్వీనర్ పరికి పండ్ల అశోక్ ప్రధాని నరేంద్ర మోదీకి కోటి రేఖల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ ఛార్జీలతో తమ గమ్యస్థానాలకు సురక్షితంగా రైలు ప్రయాణంతో చేరుకోవచ్చనే నమ్మకం ప్రయాణికుల్లో ఉండేదని, రైల్వే శాఖ నడుపుతున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లలో సాధారణ భోగీలు రెండే ఉండడం వల్ల ప్రయాణికులు రైలు ఎక్కలేక నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ భోగీలలో ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణించడంతో ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కోకొల్లలన్నారు. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రైల్వే శాఖ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లతో సాధారణ భోగీలను పెంచాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. మన అభిప్రాయాన్ని, మన దాంట్లో ఉన్న బాధను ఉత్తరాలలో తీసుకొచ్చాను. పెన్నులు అయితే మీ దగ్గర ఉన్నాయని నేను అనుకుంటున్నాను. సో మీరందరూ ఇది అది చాలా వైరల్ అవుతాము. 80 కోట్ల మంది ప్రజలు రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు, వారి యొక్క నిత్యావసరాల రీత్యా, ఉద్యోగరీత్యా, పనిరీత్యా. సో ఇటువంటి క్రమంలో ట్రైన్లలో, ఎక్స్ప్రెస్ రైళ్లలో రెండే రెండు జనరల్ భోగీలు ఉండడం అనేది చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు ఎక్కుతున్నటువంటి సమయంలో ఆ రెండు భోగీల యొక్క కెపాసిటీ 50-100, కానీ పెరిగిన జనాభాను అనుసరించి ఈ యొక్క ట్రైన్లలో ఉన్నటువంటి భోగీల్లో ప్రతి ట్రైన్లో 50 మంది ఎక్కుతూ ఉన్నారు. సో ఆ జనరల్ భోగీల్లో ఎక్కేటువంటి ఆ యొక్క ప్రజల ఇబ్బందులు చాలా వర్ణాతీతంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ట్రైన్లో, ఎక్స్ప్రెస్ ట్రైన్లో 5 సాధారణ భోగీలు ఉండాలని చెప్పేసి ప్రధానమంత్రి గారికి దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని 28 రోజుల క్రితం మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటికీ ఈ కార్యక్రమాన్ని తీసుకొని తెలంగాణలోని 18 జిల్లాలు మరియు ఇటీవలనే సూరత్ వరకు కూడా వెళ్ళిరావడం జరిగింది. సో ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి. ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి గారికి ఒక కార్డు ముక్క రాసి మీ యొక్క అభిప్రాయాల్ని, విజ్ఞప్తిని తెలియజేయాలి. రైల్వేస్ కూడా, ప్రధానమంత్రి గారు, రైల్వే శాఖ కూడా ఈ యొక్క ప్రజల యొక్క మినిమం నీడి అయినటువంటి ప్రతి రైల్లో 5 భోగీలు కనుక ఉన్నట్లయితే కాస్త సౌకర్యవంతంగా ఉంటుంది అని కోరుతా ఉన్నా.